అమ్మా సీతా నమ్ము నన్ను రాముని దూతగా వచ్చినాడను రామ లక్ష్మణులు క్షేమమన్నారు నీ క్షేమమరసి రమ్మన్నారు రాముడు నీకు దీవెనలోంపే సౌమిత్రి నీకు వందనములిడే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చల్తన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ మారుతి అంతగా ముందుకు జరిగెను జానకి అంతగానుమానించెను రావణాసురుడే ఈ వానరుడని కామరూపుడై వచ్చియుండునని ఆశ్రమమున వంటిగనున్న తనను వల్చిల్చిన సన్యాసి తడని తలవాల్చుకొని భయకంపితయై కటిక నేలపై జానకి తూలే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ తల్లి నీ విటు శోక్యం పకుము చూతుగా రావణు పాప ఫలము శ్రీ రఘురాముని అగ్ని బాణముల చూతువుగా రావణు దుర్మరణము మును ముందుగని జాడ తెలియగా వచ్చినాడను రాముని బంటుగా అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ వానర రాజు సుగ్రీవుని మంత్రిని నన్ను పిలుతురు హనుమంతుడని రామ సుగ్రీవులు మిత్రులైనారు నీ జాడ తెలియా వేచి ఉన్నారు రామ లక్ష్మణులు వానర రాజుతో లంక చేరదరు వానర కోటితో అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ